మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 19వ తేదీ అనగా మే 19 2023న అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య అంతే కాదు ఇదే రోజు శని జయంతి కూడా జరుపుకుంటారు వైశాఖ అమావాస్య రోజును శని జయంతిగా శనిదేవుడు పుట్టిన రోజుగా అనాదిగా జరుపుకుంటున్నాం ఇలాంటి విశేషమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం దోషాలు మొత్తం పోతాయి శని దోషాలు మొత్తం పోతాయి ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహంలో ఉన్న అన్ని వ్యాధులు నయమవుతాయి అదృష్టం వరిస్తుంది మరి ఎంతో అరుదైన ఇలాంటి పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పెద్దవారు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఏమైనా పెడతారా అని చూస్తారు ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే అవి 100 రెట్ల ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయని గ్రంథాలలో వివరించారు ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఎలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ రోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళలో వేసి ఆ నల్ల నువ్వుల నీళ్ళతో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి ఇలా ఇస్తే పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్తారు నరకంలో ఉన్న పితృదేవతలు స్వర్గానికి వెళ్తారు మీకున్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి స్నానం చేసే సమయంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకోవాలి ఇలా 3 సార్లు అనుకుంటూ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది దాని వల్ల సంవత్సరం మొత్తం కూడా మీకున్న అన్ని బాధలు పోయి జాతక దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇలా స్నానం చేసే సందర్భంలో స్నానం చేసే నీటిలో గల్లుప్పు లేదా నల్ల నువ్వులు ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే అన్ని శని బాధలు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలాంటి అరుదైన రోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే మన ఒంటికి నూతన శక్తి వస్తుంది అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి మానసిక ధైర్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అష్ట దరిద్రాలు పోయి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది చాలా మంది మనోవ్యాధులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ రోజు ఇలా స్నానం చేస్తే అలాంటి వారి అన్ని మనోవ్యాధులు నయమవుతాయి అలాంటి వారు జీవితంలో ఎదుగుతారు మీ శరీరానికి తెలియని దైవిక శక్తులు వస్తాయి దాంతో మీరు దేనినైనా సాధిస్తారు అంతటి శక్తివంతమైన రోజు ఈ వైశాఖ అమావాస్యతో కూడిన శని జయంతి ఇక ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మీ ఇంట్లోకి కాకుండా మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడతారు అలాంటి సమయంలో మీ ఇంట్లో పితృదేవతల ఫోటో ముందు దీపం వెలిగించి వారిని మనసులో స్మరించుకోండి అది గమనించి వారు సంతోషంతో దీవించి తిరిగి వెళ్ళిపోతారు లేదా మీరు ఇంట్లో లేకపోతే ఇదే సమయంలో ఒక 2 నిమిషాల పాటు వారిని స్మరించుకుంటూ దీవించమని వేడుకోండి ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం కలిగి జీవితంలో ముందుకు పోతారు వైశాఖ అమావాస్య రోజు శని జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తుంది ఈ రోజు శనిదేవుని అనుగ్రహం పొందాలన్న ఆర్థిక ఇబ్బందులు కష్టాలు పోయి ఐశ్వర్యం కలగాలన్న ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలన్నీ పోవాలంటే మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే శనిదేవుణ్ణి పూజిస్తారో ధ్యానిస్తారో వారికి ప్రాణభయం తొలగుతుంది ప్రమాదాలు తొలగుతాయి శని జయంతి రోజు భోజనానికి ముందు కాకులకు అన్నం పెట్టటం ఆ తరువాత భుజించటం వంటి పనుల వల్ల శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు సూర్యభగవానుడి పుత్రుడు శని మకర రాశి కుంభరాశులకు అధిపతి తులారాశిలో ఉచ్చ స్థితిని మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు అదేవిధంగా పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు సాధారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడతారు కాని శని పాపాలకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది ఏలినాటి శని కాలం 7.5 సంవత్సరాలు శని మహర్దశ కాలంలో
अर्धाष्टमि अष्टमस्थान संचार कालंलो समस्यल्नि सृष्टिस्ताडु వీటికి ఆందోళన చెందాల్సిన పని లేదు పరిహారాలు ఉంటాయి శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ మకర రాశులకి మిత్ర స్థానాలైన మిథున కన్య వృషభ తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి కొంత వెసులుబాటు ఉంటుంది కష్టాలు మనిషి అహంకారాన్ని తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయటమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది జాతకములో శని దోషాలు ఉన్నవారు ఇలాంటి శని జయంతి రోజు శనిదేవుణ్ణి పూజించిన వారికి జాతక దోషాల్ని పోగొట్టి శనిదేవుడు సుఖాలను కలిగిస్తాడు శని జయంతి రోజు శనిదేవునికి ఇష్టమైన పనిని ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో కష్టాలకు తావు ఉండదు అలాంటి వారిని అందలం ఎక్కిస్తాడు శనిదేవుడు మరి ఈ రోజు ఏం చేస్తే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని గోచారపరంగా ఉన్న శని దోషాలన్నీ తొలగాలన్న అలానే జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాటన్నింటినీ తొలగేలా చేసుకోవచ్చు దానికి ఈ రోజు ఈ చిన్న పరిహారాలు ఇంట్లో చేయాలి శని జయంతి రోజు సాయంకాలం 5 నుండి 6:30 మధ్య ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే శని దేవుడికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి ఇంట్లో సింహద్వారం ఉన్న గదిలో పడమర దిక్కులో ఒక పళ్ళాన్ని ఉంచండి ఆ పళ్ళెంలో గల్లుపు పోసి ఆ ఉప్పు మీద ఒక మట్టి పరమేద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా ఎవరైతే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో అది శని దేవునికి ఇష్టమైన దీపం అవుతుంది శనిదేవుడు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తాడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈ రోజు అంటే శని జయంతి రోజు గోవుకు నువ్వులు బెల్లం తినిపిస్తే వారికి జాతకం ప్రకారం శని వల్ల కలిగే సమస్యలు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలన్నీ పోతాయి ఇక ఈ రోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే 19 సార్లు చదువుతారు అలాంటి వారి కష్టాలన్నీ పోతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం వచ్చి నీలాంజన సమాభాసం రవిపుత్రం యామాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం ఇలా ఎవరైతే 19 సార్లు శని జయంతి రోజు జపిస్తారో అలాంటి వారికి శని దోషాలన్నీ పోతాయి ఈ భూమి మీద సుఖంగా జీవిస్తారు ఇక ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకికి మధ్యాహ్నం పూట అన్నాన్ని పెడితే శనిదేవుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సంతోషాలు నిండేలా దీవిస్తాడు ఈ రోజు నువ్వులను దానమిస్తే అన్ని దోషాలు నివృత్తి అవుతాయి వైశాఖ అమావాస్య మరియు శని జయంతి సందర్భంగా మనం ఏం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మే 19వ తేదీ వైశాఖ అమావాస్య ఇది మే 18వ తేదీ రాత్రి 9:42 నుండి మే 19వ తేదీ రాత్రి 9:22 వరకు ఈ అమావాస్య తిది ఉంది అలాగే వైశాఖ మాసంలోని అమావాస్య తిది కలిగిన రోజు శనీశ్వర జయంతి ఎంతో విశేషమైంది శని జయంతి రోజున శనీశ్వరుని పూజ అభిషేకం ఇంకా మనం సమర్పించే ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకమైంది మిగతా రోజుల్లో కన్నా శనీశ్వరుడు పుట్టిన ఈ రోజు మనం చేసే పూజ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది శనిదేవుడు నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహానికి అధిపతి శనిదేవుడు మన భవిష్యత్తును మన జీవితానికి మార్గనిర్దేశత్వాన్ని చేయటంలో అలానే మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని శక్తివంతులుగా చేయటం నలుగురికి ఆదర్శంగా చేసే క్రమంలో శనీశ్వరుడు మనకు అండగా ఉంటాడు మనం ఎంత బద్ధకంగా ఉంటే మనకు అంత చెడు లక్షణాలు కలిగిస్తాడు అయితే మనం ఎంతో ఉత్సాహంగా ఉంటే అంతగా శనిదేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు శనీశ్వరుడు మన గ్రహస్థితిలో ఏదో ఒక సందర్భంలో మన జాతకంలో మన జీవితం ముగిసే లోపు ఏదో ఒక దశలో మనకు శనీశ్వరుడు ఎదురవుతాడు శని దశ దాటకుండా మనం జీవితం ముగించలేము అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో శని దశ అనేది ఉంటుంది శనిగ్రహం యొక్క ప్రభావానికి లోనుకాక తప్పదు అయితే శనిగ్రహం మనం బద్ధకంగా అపనమ్మకంతో అసంతృప్తిగా ఉంటే ఎంత కొంగదిస్తాడో ఉత్సాహంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటే మనల్ని అంత ఎత్తుకు ఎదగటానికి సహాయపడతాడు చాలామంది శనీశ్వరుడు హానికర గ్రహంగా
ఇంకా శనీశ్వరుడు మనకు జరిగేటటువంటి అవమానాలకు నష్టాలకు కష్టాలకు కారకుడుగా భావిస్తారు. అయితే శనీశ్వరుడు ఎలాంటి కష్టం చేయడు. ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తాడు. మనపై మనకు నమ్మకాన్ని పెంచుతాడు. అయితే శనీశ్వరుణ్ణి పూజిస్తే మన పట్ల ఉన్న ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మనకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందిస్తాడు. అందుకే శనీశ్వరుణ్ణి పూజించటం చాలా ముఖ్యం. ముఖ్యంగా శనిగ్రహం అపారమైన ఫలితాలను అందిస్తుంది. శని ప్రభావానికి అస్సలు భయపడకూడదు. ముఖ్యంగా ఎవరైనా శనిగ్రహం యొక్క ప్రభావాలతో బాధపడుతూ ఉంటే వాటిని సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఈ శని జయంతి. ఇంకా కొన్ని పనులు చేయటానికి కూడా మంచి అవకాశాలను శని జయంతి రోజున శనీశ్వరునికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. శని జయంతి రోజున శనికి హోమాలు యజ్ఞాలు పూజలు చేయటం చాలా మంచిది. శని జయంతి రోజున శనీశ్వరునికి అభిషేకం చేయటం శాంతి పూజ చేయించటం కూడా చాలా మంచిది. అయితే శని ప్రభావాన్ని పోగొట్టుకోవటానికి లేదా తగ్గించుకునేటటువంటి ఇతర ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఎంతో విశేషమైన సంవత్సరంలో ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి శని జయంతి రోజు ఇప్పుడు చెప్పిన ఈ పనులు చేసిన వారికి జీవితంలో అసలు కష్టమనేది రాదు. శని జయంతి ఇంకా వైశాఖ అమావాస్య రోజున కుక్కలకు ఇప్పుడు చెప్పేవి ఆహారంగా వేస్తే మనం జీవితంలో మంచి ఫలితాలను పొందుతాము. అలాగే జీవితంలో చక్కగా ఎదుగుతాము. అన్ని అడ్డంకులు తీరిపోతాయి. కష్టాలు బాధలు అన్నీ తొలగి మీ దశ తిరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు కుక్కలకు ఏమాహారం వేస్తే అన్నీ శుభాలు కలుగుతాయో చూద్దాం. ముఖ్యంగా నలుపు రంగు ఉన్న కుక్కలకు కానీ లేదా ఇంకా ఏవైనా కుక్కలకు కానీ ఈరోజు, అది కూడా శని జయంతి రోజు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తరువాత చీకటి సమయంలో, ఎంతో విశేషమైన ఈరోజు రొట్టెలను, అది కూడా గోధుమ పిండితో చేసిన రొట్టెలను, ఆవనూనెతో మాత్రమే కాల్చి చేసిన రొట్టెలను ఆహారంగా వేయాలి. ఈ విధంగా చేసిన రొట్టెలను కనుక కుక్కలకు ఆహారంగా వేసినట్లయితే జీవితంలో తిరుగులేని విధంగా ఎదుగుతారు. జీవితంలో అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అలానే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు, శని వల్ల బాధలు పడేవారికి ఈ శని జయంతి చక్కని అవకాశం. ఈరోజు పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ లేదా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనేశ్వరునికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులు అభిషేకానికి ఇవ్వండి. లేదంటే ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని శనేశ్వరునికి ఎదురుగా కూర్చోకూడదు. కాబట్టి ఆయనకు అటుపక్క కానీ ఇటుపక్క కానీ కూర్చోండి. తరువాత నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని చదవండి. ఇలా ఈరోజు చేయటం వల్ల శనిదేవుడు మీకు అనుకూలంగా మంచి ఫలితాలు కలిగిస్తాడు. అలానే శని జయంతి రోజు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి లేదా అతడి కోపాన్ని నివారించటానికి రావి చెట్టును పూజించటం ఎంతో మంచిది. శని జయంతి రోజు రావి చెట్టును పూజ చేసి పూజాద్రవ్యాలు సమర్పించాలి. అనంతరం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం ద్వారా శని దోషాలు నివారింపబడతాయి. ఈసారి శని జయంతి రోజున శోభన యోగం, శశి యోగం, గజకేసరి యోగం లాంటి మూడు అరుదైన యోగాలు కలయిక ఏర్పడింది. ఇలాంటి దివ్యమైన రోజు, అలానే శని జయంతి రోజు శనీశ్వరుడికి పూజలు చేయటం శ్రేయస్కరం. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించాలి. శనిదేవుడి విగ్రహానికి తైలాభిషేకం చేయాలి. పువ్వులతో అలంకరించాలి. నైవేద్యం సమర్పించాలి. నల్లమినప్పప్పు, నల్ల నువ్వులు శని పాదాల వద్ద సమర్పించాలి. ఇనుపమేకులు కూడా సమర్పించాలి. నూనెతో దీపం వెలిగించాలి. అనంతరం శని శాలిసా చదువుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. శని జయంతి రోజున దానాలు చేయటం వల్ల మీకు ఈతి బాధలు తొలగుతాయి. కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అలానే పేదలకు అన్నదానం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. శనిదేవుడు న్యాయదేవత. అంటే ఒక వ్యక్తి చర్యలను బట్టి శిక్షిస్తాడు. అంటే మానవ కర్మల ఆధారంగానే
అతడికి ఫలితాలు ఉంటాయి. శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో దీపం వెలిగించాలి. ఓం శని శనేశ్వరాయ నమః అంటూ జపం చేయాలి. కాబట్టి వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి.